హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పదవ స్కందం 8వ అధ్యాయం 40వ శ్లోకం నుంచి చూద్దాం. ఈరోజు ఇప్పటి వరకు 39 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం నిన్నటి వరకు. సో శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా బాల్యంలో పాకే సమయంలో, అంటే తన మోకాళ్ళ మీద మోచేతుల మీద పాకేటువంటి సమయంలో ఎలా లీలలు చేశారు అనేటువంటి విషయాన్ని మనం చూసాము. గోపవనితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎలా ఆడిచ్చారో మనం చూసాము. ప్రతి ఇంట్లోకి వెళ్ళేవారు, అక్కడ మలమూత్రాల విసర్జన చేసేటువంటి వాళ్ళు, పైగా అక్కడ ఉన్నటువంటి వెన్న, నెయ్యి, పెరుగు, పాలు ఇలాంటివన్నీ కూడా అక్కడి నుంచి దొంగిలించడం, కోతులకి పంచిపెట్టడం, తన మిత్రులకి పంచిపెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అయితే కృష్ణుడు వస్తాడేమో, అందుకొని తినేస్తాడేమో, దొంగిలించేస్తాడేమో అనేటువంటి భయంతో వాళ్ళు కొంచెం ఎత్తులో పెడితే అక్కడ ఉన్నటువంటి రోళ్ళని బోర్లిచ్చడం, దాని మీద అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పీటలను వేసుకోవడం, వాటి మీద నుంచి ఎక్కి మరీ అక్కడ ఉన్నటువంటి కుండలకి బొక్క పెట్టి అందులో నుంచి వచ్చినటువంటి వెన్నని వాటి అన్నింటినీ కూడా తాగడం అనేటువంటిది చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా గోపవనితలు అందరూ కూడా కృష్ణుడు గురించి యశోదామాతకి ఫిర్యాదు చేయడం అనేటువంటిది జరిగింది. ఫిర్యాదు చేసేటువంటి సమయంలో చూస్తే ఫిర్యాదు చేసి వాళ్ళు చెప్పినట్టు చెప్పడం లేదు, వాళ్ళు ఆనందిస్తూ వాళ్ళు కూడా కృష్ణుడి యొక్క లీలలకి పరవశిస్తూ వాళ్ళు యశోదామాతకి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. అంటే కృష్ణుడు లీలలు చూసినటువంటి వాళ్ళు ఆ లీలలకి వీళ్ళ ప్రేమను కూడా జోడించి, కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమను కూడా జోడించి, వీళ్ళకి కృష్ణుడి మీద ఉన్నటువంటి భక్తిని కూడా జోడించి యశోదామాతకి తెలియజేస్తుంటే యశోదామాత చూసినటువంటి వాళ్ళకంటే కూడా ఎక్కువగా ఆనందాన్ని పొందుతూ ఉంది. అయితే ఎన్నిసార్లు ఈ యొక్క గోపికలు అందరూ కూడా వెళ్ళి ఫిర్యాదు చేసినప్పటికీ యశోదామాత కృష్ణుని దండించలేదు. ఇంతవరకు కృష్ణుని ఎప్పుడు కూడా ఏమీ అనలేదు. అయితే కృష్ణుడికి మరి గోపికల అందరికీ కూడా ఆనందాన్ని కలిగించాలి అని అనుకున్నారు. అందుకనే గోపికలందరూ ఎప్పుడు ఆనందాన్ని కలిగిస్తారు, మేము కంప్లైంట్ చేయాలా, మేము కంప్లైంట్ చేసినప్పుడు యశోదామాత కృష్ణుడిని దండించాలా. అలా జరిగినప్పుడు గోపికలు కూడా ఆనందాన్ని పొందుతారు. వాళ్ళ ఆనందం కోసం కృష్ణుడు ఇంకా ఏదో తుంటరి పని చేయాలి, ఇంకా ఏదో చిలిపి పని చేయాలి. చేస్తే అప్పుడు తప్పకుండా యశోదామాత తన దండిస్తుంది అని అనుకున్నారు. సో అందులో భాగంగా ఆయన అక్కడ ఉన్నటువంటి మన్నును తినడం మొదలుపెట్టారు. మన్నును తింటున్నాడు అని చెప్పేసి బలరాముడు యశోదామాతకి తెలియచేశారు. అప్పటి వరకు కోపం రానటువంటి యశోదామాతకి మన్ను తింటున్నాడు అనేసరికి కోపం వచ్చేసింది, దండించాలనేటువంటి ప్రయత్నం చేసింది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం, నేను మన్ను తినలేదు, వీళ్ళందరూ కూడా నా మీద అబద్ధం ఆడుతున్నారు, నేను తినలేదు, కావాలంటే నోరు తెరుస్తాను చూసుకో అని చెప్పేసి యశోదామాతకి కృష్ణుడు ఛాలెంజ్ చేయడం అనేటువంటిది జరిగింది. సరే యశోదామాత, సరే వీళ్ళందరికీ నమ్మకం కలగడం కోసం నువ్వు తిన్నావా లేదా అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం నోరు తెరువు, నీ నోట్లో మన్నుందో లేదో చూద్దాము అని చెప్పేసి యశోదామాత అడగడం అనేటువంటిది జరిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు నోరు తెరిస్తే ఆయన నోటిలో సమస్త విశ్వం కూడా కనిపించింది. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, ఇంకా దేవతలు అందరూ కనిపిస్తున్నారు. దేవతాలోకాలు అన్నీ కనిపిస్తున్నాయి. దాంట్లో ఇంకా వ్రజవాసం కూడా కనిపిస్తుంది, అంటే వృందావనం కూడా కనిపిస్తుంది. శ్రీకృష్ణ భగవానుడి నోట్లో వృందావనంతో పాటు వృందావనంలో ఉన్నటువంటి యశోదామాత కూడా కనిపిస్తుంది. తనకు తానే శ్రీకృష్ణ భగవానుడి యొక్క నోట్లో చూసుకోవడం అనేటువంటిది జరిగింది. సో అంటే ఏం చెప్తున్నారు కృష్ణుడు అంటే, నేను బయట నుంచి ఏదో తినడం ఏంటి, ఏదో తీసుకోవడం ఏంటి, మొత్తం నాలోనే ఉంది అనేటువంటి విషయాన్ని, విశ్వరూపాన్ని చూపించారు. ఇలా విశ్వరూపాన్ని చూసినటువంటి యశోదామాత వాత్సల్య భావంతో ఉంది కాబట్టి తనకున్నటువంటి వాత్సల్యమైనటువంటి ప్రేమ వలన శ్రీకృష్ణ భగవానుడు చూపించినటువంటి విశ్వరూపాన్ని ఆమె చాలా తేలిగ్గా తీసేసింది. పైగా ఏమో అయిపోయింది కృష్ణుడికి, సో తన యొక్క పుత్రుడి యొక్క స్వభావాన్నే శంకించి ఆమె భయపడడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఇది మనము ఇప్పటి వరకు కూడా చూసాము. సో భగవంతుడి యొక్క విభూతులని చూసినటువంటి యశోదామాత ఏ విధంగా స్పందిస్తుంది అనేటువంటి ఇప్పుడు మనము 40వ శ్లోకం నుంచి చూద్దాం. ఓకే, రమేష్ ప్రభుజీ.
కిం స్వప్నయేతద్భుతదేవమాయా. కిం స్వప్న ఏతదుతదేవ మాయా కిం వామధీయోభత బుద్ధిమోహాన్. కిం వా మదీయో బత బుద్ధి మోహా ఓ అముష్యైవ మమార్భకస్య. అతో అముష్యావ మమార్భకస్య యః కశ్చన ఉత్పత్తిక ఆత్మయోగః. కశ్చనోత్పత్తిక ఆత్మయోగః. హరే కృష్ణ ప్రభుజీ దండవత్నాం. హరే కృష్ణ ఆల్ పొజిషన్ యశోద తనలో తాను ఇట్లు తర్కించుకుని సాగిను, ఇది కలయ లేక దేవమాయయా? దేవమాయయా ఇది నా బుద్ధిచే ప్రకటమైనదా లేక నా పుత్రుని యొక్క యోగ బలమా? భాష్యం శ్రీల ప్రభుపా జయ శ్రీల ప్రభుపా. పుత్రుని నోటి యందు అద్భుతమగు దృశ్యమును దాంచినంత యశోద అది కల కావచ్చుననుచు తనలో తాను తర్కించుకొని సాగను. ఎదప ఆమె నా కన్నులు తెరుచుకునియే ఉన్నవి కనుక నేను కలగనుటు లేదు. ఏమి జరుగుచున్నదో నేను వాస్తవముగా చూడగలుగుచున్నాను, అనగా నేను నిద్రించుటలేదు లేదు కలగనుటు లేదు అయినచో ఇది దేవమాయయా? కానీ అది కూడా సాధ్యము కాదే. ఇట్టి మాయను నాకు చూపుటకు దేవతలకు ఏమి పని? వారితో ఎటువంటి సంబంధము లేనట్టి సాధారణ స్త్రీని నేను. వారెందులకు నన్ను దేవమాయకు గురి చేయుదురు? అది అసంభవం అని భావించి పిదప ఆమె తాను చూసిన దృశ్యమునకు మోహం కారణమాయని తలంపసాగను. నేను ఆరోగ్యముగా ఉన్నాను, ఎటువంటి రోగము లేదు, అయినచో మోహమునెందులు కలుగవలను? నేను చక్కగా ఆలోచింపగలుగుచుంటుంది కనుక మతి భ్రమణకు ఆస్కారం ఎక్కడున్నది? అయినచో గర్గముని పూర్వమే చెప్పినట్టు ఈ దృశ్యము తప్పక నా పుత్రుని యోగబలం వల్లనే అయ్యుండవచ్చును. ఈ విధముగా చివరకు ఆమె ఆ దృశ్యమునకు తన పుత్రుని లీలలే కారణము గాని అన్యము కాదని నిర్ణయించుకున్నాను. హరే కృష్ణ. యశోద మాత తనలో తాను ఆలోచించడం అనేటువంటిది మొదలు పెడుతుంది. తర్కించుకుంటున్నారు, తనలో తాను తర్కించుకుంటారు, దేని వల్ల ఇలా జరిగింది అనేటువంటి దానికి ఇది కావచ్చు ఇది కాకపోవచ్చు, ఇది కావచ్చు ఇది కాకపోవచ్చు. అంటే కొన్ని కొన్ని పాసిబిలిటీస్ ని కనుక మనం ఎలిమినేట్ చేసేస్తే ఏది నిజము అనేటువంటి విషయం తెలుస్తుంది. అంటే తను చూసింది, భగవంతుడి యొక్క విభూతిని చూసేసింది. సో శ్రీకృష్ణ భగవానుడు చూపించినటువంటి విశ్వరూపాన్ని చూపించింది, చూపించిన తర్వాత చూసింది, చూసినటువంటి ఆమె తనను తానే నమ్మలేకపోతుంది, తన కళ్ళను తానే నమ్మలేకపోతుంది. అసలు జరుగుతున్నది ఏంటి, నేనేమైనా కలగంటున్నానా, ఇది నిజమేనా? ఒక్కొక్కసారి మనకు కూడా కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, అనుకోని విషయాలు చూసినప్పుడు మనం ఏమైనా కలగంటున్నామా అని మనమే భ్రమిస్తాం. నిజమా కాదా అనేటువంటి ఆలోచనలో మనం పడతాం, గిచ్చుకోవడమో గిల్లుకోవడమో చేస్తాం. ఆ నిజంగానే ఆ గిల్లితే నెప్పిలేసిందంటే ఆ నిజంగానే ఇది జరిగింది, సో నేను చూసిన విషయం వాస్తవమే అనేటువంటి విషయాన్ని వాళ్ళు నమ్ముతారు. ఆ విధంగా ఆమెలో ఆమె తర్కించుకుంటుంది అనమాట. ఒకవేళ ఇది ఏమన్నా కళ లేకపోతే నిజమా, ఇదైతే నిజమే అనేటువంటి విషయం ఆమెకు అర్థమైపోయింది. ఎందుకంటే తను తాను నిద్రపోవట్లేదు అనేటువంటి విషయం తెలుసుకుంది కాబట్టి ఇది నిజమే. ఒకవేళ ఇది నిజమైతే ఇది ఏమన్నా మాయా ప్రభావంతో దేవతలు ఏమన్నా నా మీద నా ఆయన మాయ ప్రభావాన్ని చూపిస్తున్నారా, దేవతలు మాయ చేస్తున్నారా, అంటే నన్ను భ్రమింపజేస్తున్నారా దేవతలు ఏమన్నా అని ఆమె అనుకుంటుంది. ఒకవేళ అది దేవతలు భ్రమింపజేస్తున్నారు అనుకోవడానికి అసలు వాళ్ళకేం అవసరం నన్ను భ్రమింపజేయడానికి? నేను సామాన్యమైనటువంటి స్త్రీని, నాకు దేవతలకి ఎలాంటి సంబంధము లేదు, వాళ్ళెందుకు వచ్చి పనిమాల నాకు ఇలాంటి పరిస్థితిని కలిగించేటువంటి పని చేస్తారు వాళ్ళు? కాబట్టి ఇది దేవతల మాయ కూడా కాకపోవచ్చు. ఇంకొకటి, ఇది ఇన్ని రకాలుగా ఏది కారణము ఏది కారణం కాదు అనేటువంటివన్నీ ఎలిమినేట్ చేసుకుంటే తనకి ఏమనిపిస్తుంది అంటే నా పుత్రుని యొక్క యోగబలమా ఏమిటిది? అంటే ఇదంతా కూడా నా పుత్రుడు శక్త, ఇది నిజంగానే నా పుత్రుడికి ఉన్నటువంటి శక్త అనేటువంటి విషయం మీద ఆమె ఆలోచన చేస్తూ ఉన్నారు. సో ఆమె చూసినటువంటి దృశ్యము కృష్ణుడి శక్తినా కాదా అనేటువంటి విషయాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ 41 రమ్య మాతాజీ. హరే కృష్ణ. అతో యతావన్న వితర్క గోచరం
అతో యదావన్న వితర్క గోచరం చేతో మనః కర్మ వచోభిరంజసాం. చేతో మన కర్మ వచోభిరం రంజస యదాశ్రయం యేన యతః ప్రతీయతే యదాశ్రయం యేన యత ప్రతీయతే సుదుర్విభావ్యం ప్రణతాస్మి తత్పదం. సుదీర్విభావ్యం ప్రణతాస్మి తత్పదం. కనుక ఎవ్వడు మానవ కల్పనకు మనస్సు కర్మలు వాక్కు తర్కమునకు అతీతుడో, ఎవ్వడు ఈ జగత్తునకు మూల కారణుడో, ఎవ్వనిచే ఈ సమస్త సృష్టి పోషించబడును, ఎవ్వనిచే ఈ సృష్టి యొక్క అస్తిత్వం అనుభూతమగును, అట్టి దేవదేవును శరణుజొచ్చి నమస్కరించెదను. నా స్మరణముకు చింతమునకు ధ్యానమునకు పరమైనట్టి అతనికి నా వందనములు. నా సమస్తమగు కర్మలకు అతడు పరమైనవాడు. భాష్యం. భగవంతుని యొక్క మహత్యము కేవలం అనుభూతి ద్వారానే తెలియగును. స్థూల సూక్ష్మాది ఏ భౌతిక విధానాల చేతను అతను నిరుగుటను యత్నించరాదు. అమాయకురాలు యశోద ఆ దృశ్యమును నిజమైన కారణము నిరుగుజాలనిదై మాతృ ప్రేమ వశమున తన బిడ్డ రక్షణ కొరకు దేవదేవుని నమస్కరింపసాగెను. భగవంతుని నమస్కరించుట తప్ప ఆమె వేరేదియు చేయజాలకపోయెను. అచింత్వా కలు ఏ భావ నతాంస్కరేణ యోజయేతు. మహాభారతం భీష్మ పర్వం 5.22 అని చెప్పబడింది. తర్కము ద్వారా పరమ కారణము నెరుగుటకు మనుషుడు యత్నించరాదు. కారణము నెరుగజాలన్న సమస్య మనను చుట్టుముట్టినప్పుడు దేవదేవుని శరణజొచ్చి నమస్కరించుడు తప్ప గత్యంతరము మనకు ఉండదు. అప్పుడు మన పరిస్థితి సురక్షితమగును. ప్రస్తుత పరిస్థితి అందు యశోద కూడా ఈ పద్ధతిని అవలంబించును. ఏది జరిగినను మూల కారణం దేవదేవుడే, సర్వకారణ కారణం. నిమిత్త కారణం తెలియనప్పుడు దేవదేవుని పాదపద్మం నమస్కరించుటే మనము చేయవలసిన కార్యము. తన పుత్రుని నోటియందుగాంచినట్టి అద్భుతముకు దృశ్యమునకు కారణము స్పష్టముగా నిర్ణయింపజాలకపోయినను అది దేవదేవుని వలనే జరిగిందని యశోద నిర్ణయించుకునెను. కనుక దుఃఖ కారణము నెరుగునప్పుడు భక్తుడు ఈ రీతిగా నిర్ణయించుకును. తత్తేనుకం పాం సుసమీక్షమానో భుంజాన ఏవాత్మ కృతం విపాకం రుద్వాగ పువిర్వ దన్నమస్తే జీవేతుయో ముక్తిపదే సదాయ బా. పూర్వ పాపకర్మల కారణమునే భగవంతుడు ఇప్పుడు కొంత దుఃఖమును ఒసుగుచున్నాడని భక్తుడు అంగీకరించును. ఆ విధముగా అతడు ఆ దేవదేవునికి పదే పదే నమస్కరించును. అట్టి భక్తుడు ముక్తిపదే స దాయభక్ అని పిలువబడును. అనగా ఈ భౌతిక జగత్తు నుండి అతనికి ముక్తి సునిశ్చితమై ఉన్నది. భగవద్గీత 2.14 యందు ఇట్లు చెప్పబడింది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద అగమాపాయినో నిత్యాస్త స్థితీక్ష స్వభారత. భౌతిక దేహము వలన కలిగే దుఃఖము రాకపోకలు కలిగినదని మనమెరుగవలను. కనుక ఆ దుఃఖమును సహించుకొని గురుదేవుడు నిర్దేశించిన కర్తవ్యం నెరవేర్చవలను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ప్రస్తుతం తనకి ఏర్పడినటువంటి పరిస్థితి ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క నోట్లో సమస్త విశ్వాన్ని చూడడం అనేటువంటిది ఏదైతే ఉందో తనకి కలతను కలిగించింది. మామూలుగా చూస్తే ఆశ్చర్యాన్ని కలిగించాలి, లేదంటే కృష్ణుడి యొక్క యోగ బలము అనేటువంటి విషయాన్ని నమ్మినప్పుడు కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని కృష్ణుడికి శరణాగతులు అవ్వాలి. కానీ యశోదామాత తన తర్కంతో నిర్ధారించుకోవాలి అనేటువంటి విషయాన్ని ప్రయత్నం చేస్తుంది. అయితే భగవంతుడు అనేటువంటిది పరమసత్యం. ఓకే, భగవంతుడు అనేటువంటిది పరమసత్యం, పరతత్వం. పరతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నము తర్కంతో చేస్తే జరగదని, తర్కంతో భగవంతుడు అర్థం కారు. కానీ యశోదామాత చేస్తున్నటువంటి తర్కము భగవంతుడిని అర్థం చేసుకోలేనిటువంటి విధంగా ఉంది. తర్కముతో మనం ఏం అర్థం చేసుకోగలము అని అంటే భౌతికమైనటువంటి విషయాలను మాత్రమే అర్థం చేసుకోగలము. అతించమైనటువంటి లేకపోతే ఇలాంటి అద్వితీయమైనటువంటి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించేటువంటి పరతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఏ తత్వము పనిచేయదు. అందుకనే చాలామంది తాత్వికవేత్తలు వాళ్ళ తత్వాలను బోధిస్తూ, లేదు అంటే వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి తర్కంతో ఇతర ఆధ్యాత్మిక వక్తలను కూడా ఓడించేటువంటి ప్రయత్నం చేస్తే చేయొచ్చేమో, కానీ వాళ్ళు మాత్రం భగవంతుని మాత్రం అర్థం చేసుకోలేరు. అందుకనే జ్ఞానవంతులైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఎంత తర్కమైనా చేయగలరేమో, కానీ వాళ్ళు ఛందస్సులతోటి ఆడుకోగలరేమో, కానీ వాళ్ళు మాత్రం భగవంతుని మాత్రం అర్థం చేసుకోగలరు. కావాలంటే కొత్త శ్లోకాలైనా రాయగలరేమో, కొత్త కీర్తనలైనా రాయగలరేమో, కానీ భగవంతుని మాత్రం అర్థం చేసుకోలేరు. కాబట్టి ఈమె సాధారణ స్త్రీ. ఈమె భౌతిక కోణంలోనే ఆలోచిస్తుంది జరుగుతున్నటువంటి విషయాలకి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని.
అయితే తన తర్కంతో తాను అర్థం చేసుకోలేకపోతుంది. తన తర్కంతో అర్థం చేసుకోలేనటువంటి విషయాలు కూడా సంభవించినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, మనము భగవంతుడికి శరణు వేయాలి. ఓకే, అంటే కొన్ని కొన్ని విషయాలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి, కానీ వాటికి కారణం ఏమిటి అనేటువంటి విషయం మనకు తెలియదు. ఎందుకు జరిగింది అనేటువంటి విషయం మనం ఆలోచించినా అర్థం కానప్పుడు మనం ఏం చేయాలంటే, భగవంతుడికి వదిలేయాలి, భగవంతుడికి శరణాగతులు కావాలి, భగవంతుని శరణు వేడుకోవాలి. ఇది మనం చేయాల్సినటువంటి పని. ఎందుకంటే ఏదైనా సరే కర్మ కారణంగానే జరుగుతుంది, మన పూర్వజన్మ కర్మ కారణంగానే జరుగుతుంది. పూర్వజన్మలో కర్మలు మనకి ఈ జన్మలో గుర్తే లేవు. ఈ జన్మలో నిన్న జరిగిన కర్మే మనకి ఈ రోజు గుర్తులేదు, మొన్న జరిగిన కర్మే మనకు గుర్తులేదు. సో మనం అడిగితే అసలు ఒక వారం క్రితం మనం ఇదే రోజు మనం ఏం కూర తిన్నాము అంటే కూడా చెప్పలేము మనం. అలాంటి పరిస్థితుల్లో మనము ఏదో పూర్వజన్మలో జరిగినటువంటి కర్మలు, లేదా చిన్నప్పుడు జరిగినటువంటి కర్మలు, లేదా మధ్య వయసులో జరిగినటువంటి కర్మలు, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని వాటి కారణంగా ఇప్పుడు ఇలా జరిగింది అని అనుకునే స్థాయిలో మనం లేవు. కాబట్టి మన తర్కానికి అర్థం కానటువంటి విషయాలు మన జీవితంలో జరిగినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఒక భక్తుడుగా భగవంతుని శరణు వేడుకోవాలి. యశోదామాత కూడా అదే చేస్తుంది. ప్రస్తుతం శ్రీకృష్ణ భగవానుడు చూపిస్తున్నటువంటి విశ్వరూపం చూసినటువంటి ఆమె భయభ్రాంతురాలైపోయి భగవంతుణ్ణి ఆశ్రయిస్తుంది. ఆ భగవంతుడు ఎందుకు ఆశ్రయిస్తుంది అని అంటే, ఆమె ఇక్కడ చెప్తుంది చూడండి, నా తర్కాలకి, నా స్మరణకి, నా చింతనకి, నా ధ్యానానికి పరమైనటువంటి వాడు, అంటే భౌతిక స్థాయిలో లేనటువంటి వాడు అని అర్థం భగవంతుడు. ఓకే, అలాంటి భగవంతుడికి నా వందనాలు, నా సమస్తమైనటువంటి కర్మలకు అతడు పరమైనటువంటి వాడు, ప్రస్తుతం నేనున్నటువంటి పరిస్థితికి ఆయన పరమైనటువంటి వాడు అని చెప్తున్నాను. అందుకనే ఆయన్నే శరణు వేడుకుంటుంది ఆమె. నెక్స్ట్ 42వ శ్లోకం, శ్రీలత మాత. హరే కృష్ణ. అహం అహమ్మమాసౌ పతిరేషమేసుతో వ్రజేశ్వరస్యాఖిలవిత్తపాసతి ప్రజేశ్వరస్యాఖిల విత్తపాసతి. గోప్యశ్చ గోపా సహ గోధనాశ్చ మే. గోప్యశ్చ గోపాః సహ గోధనాశ్చ మే. యన్మాయయేత్తం కుమతి సమే గతి. యన్మాయేత్తం కుమతి సగమే గతి. భగవన్ మాయా ప్రభావము చేతనే నందమహారాజు నా భర్తయనియు, శ్రీకృష్ణుడు నా పుత్రుడనియు, నేను నందిని పట్టపురాణిని గనుక గోధనమందయు నా సంపదయనియు, గోప గోపీగణము నా అనుచరులనియు తప్పుగా తలంచుచున్నాను. నిజమునకు నేను కూడా దేవదేవునికి నిత్యదాసిని, అతడే నాకు చరమ ఆశ్రయము. భాష్యము: యశోదను అనుసరించుచు ఎల్లరును ఈ వైరాగ్య భావనను అలవర్చుకునవలను. మనకున్నట్టి ధన సంపత్తులు గాని వేరేదే గాని భగవంతునికే చెందినవి గాని మనవి కావు. ఆ దేవదేవుడే ఎల్లరకు పరమ ఆశ్రయము, సమస్తమునకు పరమావధిని అయి ఉన్నాడు. ఈ విషయమును అతడే స్వయముగా భగవద్గీత 5.29 యందు ఇట్లు పలికెను: భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సర్వ యజ్ఞములకు తపస్సులకు పరమ భోక్తగను, సర్వలోకములకు దేవతలకు ప్రభువుగను, సర్వజీవులకు లాభమును చేకూర్చువానిగను, శ్రేయోభిలాషిగను నన్ను ఎరిగిన వారి ఋషులు పరమశాంతిని పొందెదరు. సంపదలను చూసుకుని ఎవ్వరూ గర్వించరారు. ఈ సంపదలకు నేను యజమానురాల్ని కాదు. ఈ రాజ్యము సంపదలు గోగణము గోప గోపికాది పరివారము అంతయు నాకు వసగబడినది అని ఇచ్చట యశోద తలంచుచున్నది. నా సంపదలు, నా పుత్రుడు, నా భర్త జనన్య మోహోయమహం మమేతి అనే తలంపును ఎల్లరూ విడిచిపెట్టవలను. సమస్తము భగవంతునికే చెందినది గాని ఎవ్వరికీ కాదు. కేవలము మోహ కారణముననే మనుజుడు నేను నాది అని తప్పుగా తలంచుచుండును. ఆ విధముగా యశోద పూర్తిగా భగవంతునికి శరణాగతురాలయ్యను. అంతేకాక క్షణకాలము నిరాశతో ఆమె తనలో తాను దానాది పుణ్యకర్మలచే నా పుత్రుని రక్షించుకొనుటకు నేను చేసిన ప్రయత్నములు నిష్ఫలములు. భగవంతుడే నాకు సమస్తమును ఒసగినవాడు. కాని అతడు రక్షించినదే దేనికి కూడా రక్షణము చేయకూడదు. కనుక ఆ దేవదేవుడినే నేను శరణుచొచ్చెదను అని తలుచుకొనెను. బాలస్య నేహ శరణం పితరో నృసింహ అని భక్త ప్రహ్లాదుడు పలికినట్టు
భాగవతం 7.9.19 సంతానమునకు తల్లిదండ్రులు చరమ రక్షణము కాజాలరు. అతో గృహక్షేత్ర సుతా స్థవితై తైర్జనస్య మోహోయమహం మమేతి. భాగవతము 5.5.8 నేను నాది అని మనిషి తప్పుగా తలచినప్పటికీ అతనికి గల భూమి ఇల్లు సంపదలన్నయు భగవంతునికే చెందియుండును. హరే కృష్ణ. ఓకే, సో యశోదమాత ఏమనుకుంటుంది అని అంటే, నందుడు నా భర్త, కృష్ణుడు నా పుత్రుడు, ఇక్కడ ఉన్నటువంటి గోప గోపికలందరూ నా బంధువులు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నా స్నేహితులు. ఏ విధంగా అయితే మనమందరం కూడా భౌతిక స్థాయిలో మనం మన కుటుంబానికి సంబంధించి, మన మిత్రులకి సంబంధించి, మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి సంపదలకు సంబంధించి మనం ఎలా అయితే అనుకుంటామో ఇప్పటి వరకు కూడా అలానే అనుకుంటుంది యశోదమాత. అందుకనే తను ఏమనుకుంటుంది అంటే, కృష్ణుని నేనే రక్షించేయాలి అని అనుకుంది. కృష్ణుని నేనే రక్షించేయాలి అనుకునేటువంటి ప్రయత్నంలో కృష్ణుడికి ఎదురవుతున్నటువంటి ఆపదలు అన్నిటి నుంచి తను కాపాడాలి అని చెప్పేసి ఎన్నో దాన ధర్మాలు, పుణ్యకర్మలు, యజ్ఞాలు, యాగాలు అన్ని చేయడం అనేటువంటి జరుగుతుంది, మంత్రాలతోటి రక్షలు కట్టడం. సో ఇలాంటివన్నీ చేసింది, ఇవన్నీ కూడా విఫలమైపోయాయి, కృష్ణుని రక్షించలేకపోతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఏర్పడినటువంటి పరిస్థితి కూడా ఒక అపాయకరమైనటువంటి పరిస్థితి అనుకుంటుంది యశోదామాత కృష్ణుడికి. ఏదో అయిపోయింది, కృష్ణుడికి ఏదో అయిపోయింది, నోరు తెరిస్తే ఏదో కనపడుతుంది. సో ఇలాంటి ఒక పరిస్థితి నుంచి కూడా కృష్ణుడిని కాపాడాలి కాబట్టి యశోదామాత ఇక భగవంతుణ్ణి వేడుకుంటుంది. ఏమని వేడుకుంటుందంటే, నేనేదో రక్షించాలి అనుకుని, నేనేదో పుణ్యకర్మలు, నేనేదో పుణ్యకార్యాలు అన్నీ చేయడానికి ప్రయత్నం చేశాను, కానీ నేను చేసిందంతా కూడా విఫలమైపోయింది. ఇప్పుడు రక్షించగలిగింది ఎవరు అంటే భగవంతుడు మాత్రమే. మనము ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ భగవంతుడి యొక్క రక్షణ అనేటువంటిది లేకుండా ఎవరికి కూడా రక్షణ అనేటువంటిది దొరకదు. కాబట్టి ఏ పుత్రులైనా సరే, ఎవరైనా సరే, నాకు రక్ష నా తండ్రి, నాకు రక్ష నా తల్లి అని అనుకుంటే మాత్రం అది భ్రమలో ఉన్నట్లే మనము. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు కూడా పుత్రులకి శాశ్వతమైనటువంటి రక్షణ అనేటువంటి దాన్ని కల్పించలేరు. సో ఆ రక్షణ ఎవరు కల్పించగలరు? కేవలం శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే కల్పించగలరు, భగవంతుడు మాత్రమే కల్పించగలరు. అందుకని తన పుత్రుడికి ఉన్నటువంటి పరిస్థితి నుంచి తను రక్షించాలి అని చెప్పేసి తను ఏమనుకుంటుంది అంటే, నాకున్నటువంటి ఈ భౌతిక బంధాలు నేను నిజమైనటువంటివి కావు, నాకున్నటువంటి ఈ యొక్క భౌతిక బంధాలను చూసుకొని నేను పడేటువంటి భావన ఏదైతే ఉందో అది నిజమైనటువంటిది కాదు, నా గుర్తింపు అనేటువంటిది నాకున్నటువంటి ఈ భౌతికమైనటువంటి బంధాలతో కాదు, నా గుర్తింపు అనేటువంటిది భగవంతుడి యొక్క దాసిగానే అనేటువంటి విషయాన్ని తను తెలియజేస్తుంది. ఓకే, సో దేవదేవునికి నిత్య దాసిని, అతనికే నేను, నాకు చరమ ఆశ్రయం, అతనే నాకు చరమ ఆశ్రయం. అంటే ఎవరిని నేను ఆశ్రయించాలి, నాకున్న పరిస్థితి నుంచి నన్ను రక్షింపబడడం కోసం నేను ఎవరిని రక్షించాలి అంటే, చరమ ఆశ్రయం కేవలం భగవంతుడే అనేటువంటిది చెప్తుంది. ఓకే, నెక్స్ట్ 43 కృష్ణకుమారి మాతజ్. ఇత్తం విదిత తత్వాయాం గోపికాయాం స ఈశ్వరః. లక్ష్మీ ఆత్మగురు మాతజ్, హరే కృష్ణ. ప్రభావతి మాత చదువు. కృష్ణ ప్రభుజీ, ఇత్తం విదిత తత్వాయాం గోపికాయాం స ఈశ్వరః. ఇత్తం విదిత తత్వాయాం గోపికాయాం స ఈశ్వరః. వైష్ణవీం వ్యతనోన్మాయాం పుత్రస్నేహమయీం విభుః. వైష్ణవీ వ్యత్యనో మాయాం పుత్ర స్నేహమయాయి మయీం విభు. భగవద్ అనుగ్రహము చే యశోద నిజతత్వమును నెరుగుగలిగింది. కానీ అప్పుడు పరమేశ్వరుడు మరలా యోగమాయ ప్రభావం చే ఆమె గాఢ మగు పుత్రిక వాత్సల్యం నందు తదాత్మమై చెందినట్టు చేస్తుంది. భాస్కర్ యశోద జీవితత్వమును సంతటిని ఎరుగగలిగినప్పటికీ మరుక్షణమే యోగమాయ ప్రభావం వల్ల పుత్ర ప్రేమచే విఫలమైన తాను జాగ్రత్తగా కాపాడినచో శ్రీకృష్ణుడు ఎట్లు రక్షణం
చేకూరునని ఆమె తలపోసింది. ఆమె వేరొక ఆలోచన కలగలేదు. ఈ విధంగా ఆమె తత్వ కల్పన అంతయు మర్చిపోయాను. ఈ మరుపు యోగమాయ ప్రభావం చే మోహన ధర్మ సధర్మాన్య కలిగినదిగా శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. లౌకికులు మహామాయచే మోహితులు కాగా భక్తులు ఆధ్యాత్మ శక్తి యొక్క ఏర్పాటు వలన యోగమాయచే మోహితులగుతురు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో యాక్చువల్గా యశోదమాతకి తత్వం అనేటువంటిది అర్థమైపోయింది. జరిగింది యోగమాయ శక్తి, సారీ, కృష్ణుడి యొక్క యోగ బలము అనేటువంటి విషయం తనకు అర్థమైంది. ఎందుకంటే భగవంతుడికి శరణు వచ్చింది ఆమె, స్వయంగా భగవంతుడినే ప్రార్థించింది. సో భగవంతుడికి శరణు పొందినటువంటి వాళ్ళకి ఇక భగవంతుడు తప్పకుండా వాళ్ళకి అన్ని భ్రమల నుంచి దూరం చేస్తారు. కానీ ఈమె మీద ఉన్నటువంటి యోగమాయ ప్రభావం వలన ఈమెకి తెలిసిన విషయం కూడా మళ్ళీ మర్చిపోయేలా చేసేసారు. ఓకే, అంటే కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసాయి, కృష్ణుడి యొక్క విభూతులు అర్థమైపోయాయి, కృష్ణుడు దేవాదిదేవుడు అనేటువంటి విషయం అర్థమైంది ఆ క్షణం వరకే, మళ్ళీ తర్వాత మర్చిపోయింది. ఓకే, సో ఈ విధంగా భగవంతుడు ఆమెని వాత్సల్య ప్రేమలోనే ఉంచేశారు. లేదు, వాత్సల్య ప్రేమలో ఉంచలేదనుకోండి, వాత్సల్య భావంలో ఉంచలేదనుకోండి, ఏమవుతుంది అని అంటే ఇప్పుడు బాల్యలీలలన్నీ జరగడం అనేటువంటిది కష్టమవుతుంది. బాల్యలీలలన్నీ జరగవు. యశోదామాతతోటి ఆయన పొందాల్సినటువంటి ప్రేమను పొందలేరు ఆయన. ఓకే, అందుకనే ఆయన విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు కూడా అదే చెప్తున్నారు, యశోదామాత యోగమాయ ప్రభావంలో ఉంది అని. యోగమాయ ప్రభావం భౌతిక మాయ ప్రభావం ఒకటి కాదు. భక్తులు యోగమాయ ప్రభావంలో ఉంటారు. యోగమాయ ప్రభావంలో ఉండడం ఉన్నంత మాత్రాన కృష్ణుడికి ఏమి వాళ్ళు దూరం అయిపోరు, భగవంతుడికి ఏం దూరం అయిపోరు. భగవంతుడికి దగ్గరగానే ఉంటారు, కానీ భగవంతుడికి సేవ చేస్తూనే ఉంటారు, కానీ భగవంతుడి యొక్క గొప్పతనం అనేటువంటిది వాళ్ళకి అర్థం కాదు. ఓకే, అదే మహామాయ ప్రభావంలో ఉన్నారనుకోండి, వాళ్ళు భగవంతుడికి దగ్గరగా ఉండరు, భగవంతుడికి దూరంగా ఉంటారు. భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలియచేసినా కానీ వాళ్ళు నమ్మరు, మహామాయ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి అభక్తుల మీద ఉండేటువంటిది మహామాయ ప్రభావం అయితే, భక్తుల మీద ఉండేటువంటిది యోగమాయ ప్రభావం. అలాంటి యోగమాయ ప్రభావం కారణంగానే యశోదామాత కృష్ణుడికి ఒక తల్లిగా వాత్సల్య ప్రేమతోటి ఆమె సేవల్ని అందిస్తూ ఉన్నారు. నెక్స్ట్, 44, కృష్ణకుమారి. హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ ఇందాక ఓపెన్ కాలేదు, మా మీట్ అయింది, నేను చదువుతాను. 44వ శ్లోకం చదువు. సద్యో నష్ట స్మృతిర్గోపీ సారోప్యారోహమాత్మజం. సద్యో నష్ట స్మృతిగ్రోపి సారో పార్యో హమాత్మజం. సద్యో నష్ట స్మృతిర్గోపి సారోప్యారోహమాత్మజం. సద్యో నష్ట స్మృతిరూపి సారో పార్యో మహాత్మజం. ప్రవృద్ధ స్నేహ కలిల కలిలా హృదయా సీధ్యతాపురా. ప్రవృద్ధయా స్నేహ కలి హృదయా స్నిదాద్యాపురా. శ్రీకృష్ణుడు తన నోటి యందు విశ్వరూపం చూపుటయను యోగమాయ యొక్క కార్యమును వెంటనే మరచినదై యశోద తన దివ్యపుత్రుని తన ఎడ హృదయం అద్దుకొని యందు వాత్సల్యమున అధికము కాగా వెనుకటి వలనే అతనిని ఒడిలోకి తీసుకునను. భాష్యము. హరే కృష్ణ. శ్రీకృష్ణుని నోటి యందు విశ్వరూప ప్రదర్శనము స్వప్నం వలె యోగమాయ కార్యమని యశోద భావించను. స్వప్నము పూర్తి అయినంతటా మనుజుడు సమస్తములను మర్చినట్లుగా యశోద ఆ సంఘటనను మర్చిపోయెను. సహజంగా వాత్సల్య భావము వృద్ధి చెందగా ఆమె తనతో ఇప్పుడు ఈ సంఘటన మరచెదను. జరిగినదేదో జరిగిపోయినది, హాయిగా నా పుత్రుని ముద్దాడదని అని భావించను. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభు. ఓకే, తనకున్నటువంటి వాత్సల్య ప్రేమతోటి శ్రీకృష్ణ భగవానుడు చూపించినటువంటి యోగ బలంని ఆమె మర్చిపోయింది. సో మర్చిపోయి మళ్ళీ కృష్ణుని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకోవడం అనేటువంటిది చేస్తున్నారు. ఓకే, ఇది యోగమాయ యొక్క కార్యం. ఓకే, నెక్స్ట్, 45వ శ్లోకం. మంజులత మాత.
హరే కృష్ణ ప్రభు. త్రయ్యాచోపనిషద్భిశ్చ సాంఖ్య యోగైశ్చ సాత్యతైః. త్రయ్యాచోపనిషద్భిశ్చ సాంఖ్య యోగైశ్చ సత్వతైః. ఉపగీయమానమాహాత్మ్యం హరిం సామాన్యతాత్మజం. ఉపగీయమానమాహాత్మ్యం హరిం సామాన్యతాత్మజం. మూడు వేదముల చేత, ఉపనిషత్తుల చేత, సాంఖ్యయోగము చేత, వైష్ణవ సారస్వతము చేత భగవన్ మహిమలు కీర్తింపబడినను ఆ పరమ పురుషుని యశోద తన పుత్రుడని భావించెను. భాష్యము. భగవద్గీత 15.15 యందు శ్రీకృష్ణ భగవానుడు తెలిపినట్లుగా ఆ దేవదేవుని ఎరుగుటయే వేదాధ్యాయం యొక్క ప్రయోజనము. అనగా వేదైశ్చ సర్వరహ సర్వైరహమేవ వేద్య. వేదము వలన మూడు ప్రయోజనములు కలవని శ్రీ చైతన్య మహాప్రభువు సనాతన గోస్వామికి తెలిపియుండిరి. మొదటిది శ్రీకృష్ణుడితో మనకు గల సంబంధము నెరుగుట సంబంధము. రెండవది ఆ సంబంధము అనుసరించి వర్తించుట అనగా అభిధేయము. ఇక మూడవది చరమగమ్యమును చేరుట అనగా ప్రయోజనము. ప్రయోజనము అనగా అవసరమని అనగా ఆవశ్యకము అని అర్థము. చర్మావసరము గురించి శ్రీ చైతన్య మహాప్రభువు ప్రేమ పుమర్తో మహాన్ అని వివరించిరి. భగవత్ ప్రేమను బడయుటే మానవుని పరమావశ్యకము. కృష్ణ ప్రేమలో పూర్తిగా తాదాత్మ్యము చెంది ఉన్నందున యశోద ఈ ఆవశ్యకత యొక్క అత్యున్నత స్థాయిలో ఉన్నట్లు మనము గాంచవచ్చును. ఆరంభమునందు వేద ప్రయోజనము కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసన కాండ అను మూడు విధములుగా త్రయి యత్నింపబడిను. మనుజుడు ఉపాసనా కాండ యందు పరిపూర్ణ స్థితిని బడిసిన పిమ్మట విష్ణు ఆరాధనకు నారాయణ సేవకు వచ్చును. సర్వోత్తమముకు ఆరాధనమేమిటో తెలుపమని పార్వతీదేవి శివుణ్ణి ప్రశ్నించగా ఆ మహాదేవుడు ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం అని సమాధానమొసగును. విష్ణోపాసనము లేదా విష్ణు ఆరాధనమే అత్యున్నత పూర్ణత్వ స్థితి అని దేవకి అనుభూతి పొందిండును. కానీ యశోద ఎటువంటి ఉపాసన చేయలేదు. ఆమె కేవలము శ్రీకృష్ణుడేడ దివ్యముఖ ప్రేమను వృద్ధి కావించుకొని ఇండెను. కనుక ఆమె స్థితి దేవకి కన్నను ఉత్తమమైనది. ఈ విషయమును చూపుటకై శ్రీల వ్యాసదేవుడు త్రయ్యాచోపనిషద్భిహి ఎనుచు ఈ శ్లోకమును రచించెను. విద్యాప్రాప్తికై మనుజుడు వేదాధ్యయనమును ఆరంభించినప్పుడు మానవ నాగరిక ఎందు నెలకొను. పిదప అతడు కొంత పురోగమించి ఉపనిషత్తుల యొక్క అధ్యయనము ద్వారా బ్రహ్మజ్ఞానమును అనగా పరతత్వం యొక్క నిరాకారానుభూతి బడయును. ఆ పిదప అతడు మరింత పురోగమించి పరమ నియామకుని నెరుగుటకు సాంఖ్యయోగమును చేరును. ఆ పరమ నియామకుడే భగవద్గీత ఎందు సూచితమైనాడు. పరం బ్రహ్మం, పరం ధామం, పవిత్రం, పరమం భవాన్, పురుషం శాశ్వతం. ఆ పురుషుడే పరమ నియామకుడు, పరమాత్ముడని ఎరిగినంతటా మనుజుడు యోగ విధానమునందు నెలకొను. అనగా ధ్యానావస్థిత తగ్గతేనా మనసా పశ్యంతియం యోగినః. కానీ యశోద ఈ స్థితులన్నిటినీ ఏనాడు అతిశయించినది. తన ప్రియపుత్రునిగా శ్రీకృష్ణుని ప్రేమించడి స్థితికి చేరినదై ఆమె ఆధ్యాత్మికానుభవము భవపు అత్యున్నస్తి ఎందు నిలిచినదిగా భావింపబడినది. పరతత్వము మూడు తత్వములుగా అనుభూతమగును. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. కానీ యశోద ఎంతటి పారవశ్య స్థితిలో ఉండెనగా బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అనేటి తత్వములనే ఆమె ఎరుగకుండెను. భగవంతుడే సాక్షాత్తు ఆమెకు ప్రియమిత్రుడయ్యెను. కనుక శ్రీ చైతన్య మహాప్రభువు ప్రకటించినట్లుగా రమ్యా కాచి దుపాసన రజవధూవర్ఘేన యా కల్పిత. యశోద యొక్క భాగ్యము అసమానం మైనది. పరతత్వముకు దేవదేవుడు వివిధ స్థితులలో అనుభూతమగుచుండును. భగవద్గీత 4.11 యందు శ్రీకృష్ణ భగవానుడు దీనిని గురించి ఇట్లు పలికెను. ఏ యథామాం ప్రబధ్యంతే తాం స్థతైవ భజమ భజామ్యహం మమ వర్తాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడదరో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధముల నామార్గమునే అనుసరింతురు. ఒకానొకడు కర్మిష్ఠుడు కావచ్చును, జ్ఞాని కావచ్చును, యోగి కావచ్చును, పిదప భక్తుడు కావచ్చును, లేదా ప్రేమ భక్తుడు కావచ్చును. కానీ ఇన్నింటిలో ప్రేమ భక్తియే చరమానుభూతి స్థితి. యశోద నిజముగా అటువంటి ప్రేమ భక్తినే ప్రదర్శించినది. హరే కృష్ణ ప్రభుజీ. సో ఒక పక్క మూడు వేదాలు భగవంతుడిని కీర్తిస్తూ ఉంటే, సాంఖ్యయోగం కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉంటే, వైష్ణవ సారస్వతం చేత కూడా భగవంతుడి యొక్క మహిమల్ని కీర్తింపబడుతూ ఉంటే, అలాంటి భగవంతుడు పరమ పురుషుణ్ణి యశోద మాత్రం భగవంతుడిగా భావించట్లేదు, తన పుత్రుడుగా భావిస్తుంది. ఓకే,
అంటే తల్లికి పుత్రుడు ఎంత గొప్పవాడైనా గానీ పుత్రుడే. ఓకే, పుత్రుడిని ఎంతమంది కీర్తించినా గానీ తల్లి దృష్టిలో మాత్రం పుత్రుడు చాలా చిన్న పిల్లవాడే. సో అలాంటి భావనే అది, ఆమెకున్నటువంటి మాతృప్రేమ కారణంగా ఆమె అలాంటి ఒక భావనలో ఉన్నారు. అయితే మనకి భగవంతుడు ఏం చెప్పారు అనంటే, వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో, మనకి భగవద్గీతలో తెలియజేసినటువంటి, అంటే వేదాల ద్వారా తెలియబడేటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం మనకి భగవద్గీతలు చెప్పారు. అయితే వేదాల ద్వారా కృష్ణుడిని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? కర్మకాండీయులకు ఉంది. కర్మకాండీయులు వేదాలను ఎందుకు పట్టుకుంటారు అంటే, కర్మకాండ విధి విధానాల ద్వారా వాళ్ళు పుణ్యఫలాలను అనుభవించాలి అనేటువంటి భావనలో, అందుకు వాళ్ళకి వేదాలు కావాలి. సో ఓకే, నాకు ఈ సంతోషం కావాలి, నాకు ఈ సుఖం కావాలి, నాకు ఈ బలం కావాలి, నాకు ఇలాంటి భార్య కావాలి, లేకపోతే నాకు ఇలాంటి ఆస్తి కావాలి, నాకు ఇలాంటి సామర్థ్యం కావాలి, నాకు ఇలాంటి శక్తి సంపదలు కావాలి అనేటువంటి భావనలో మనం వేదాల ద్వారా ఇవ్వబడినటువంటి మంత్రాలని ఉపయోగించి మనం యజ్ఞాలు యాగాలు చేసినప్పటికీ చివరిగా మనకి ఏమిటి అర్థమవుతుంది అని అంటే, వీటన్నిటికీ కూడా పరమసత్యం అనేటువంటిది ఒకటి ఉంది, అది శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకునే స్థాయి వరకు కూడా మనం ఎదగలుగుతాం. వేదాలన్నీ కూడా కృష్ణుడినే కీర్తిస్తున్నాయి, ఆ విషయం మనకు అప్పుడు అర్థమవుతుంది. అంటే భౌతికమైనటువంటి కోరికలతోటి నువ్వు స్టార్ట్ చేసినటువంటి భక్తి, భౌతికమైనటువంటి కోరికలతోటి స్టార్ట్ చేసినటువంటి యోగ వేద అధ్యయనం మనల్ని కృష్ణ భగవానుడికి భక్తుడిగా మార్చేస్తాయి. ఇది వేదాల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంటే ఏంటి, ఇక్కడ మనం కృష్ణుడి వరకు చేరుకోవడం కోసం మనం కర్మకాండలతో మొదలుపెట్టి కృష్ణుడి వరకు చేరుకుంటుంది స్టెప్ బై స్టెప్ గా. యశోదమాత ఆల్రెడీ కృష్ణుడి దగ్గర చేరుకుంది. యశోదమాతకి కృష్ణుడు ఆల్రెడీ పుత్రుడు, శ్రేయోభిలాషి, మిత్రుడు, చాలా అత్యంత దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. సో అప్పుడు ఇక ఆమెకి వేదాల పని ఉందా? వేదాల్లో చెప్పబడినటువంటి కీర్తనలు చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఎందుకంటే వేదాల్లో చేయబడినటువంటి కీర్తనలు చేసేదే ఎందుకు అంటే యశోదమాత స్థితికి రావడం కోసం. యశోదమాత ఏ విధంగా అయితే కృష్ణుడితో ఒక సంబంధాన్ని కలిగి ఉందో ఆ సంబంధాన్ని మనం కూడా పొందడం కోసం మనం వేదాలను ఆశ్రయిస్తాం. మరి యశోదమాత ఆల్రెడీ కృష్ణుడితో ఆ సంబంధంలో ఉన్నప్పుడు ఇక తనకి వేదాలతో పని ఏంటి? సో మనకి భగవంతుణ్ణి అర్థం చేసుకునేటువంటి మూడు స్థాయిలు, బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అనేటువంటి స్థాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటే ఆ స్థాయికి అనుగుణంగా మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోగలుగుతాం. అలానే యశోదామాత ఉన్నటువంటి స్థాయి మూడు స్థాయిలకి కూడా పైన ఉన్నటువంటి స్థాయి, స్వయంగా భగవంతుణ్ణి తన పుత్రుడుగా పొందినటువంటి స్థాయి. ఇది ఎలా వచ్చింది ఆమెకి? మనం అందరం అనుకోవచ్చు, భక్తిలో సాధన చేస్తే కదండి మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళేది, భక్తిలో సాధన చేస్తేనే కదండి మనం వేదాలు చదివితే కదండి మనం జ్ఞానాన్ని పెంపొందించుకుంటేనే కదా మనం కృష్ణుడితోటి ఇలాంటి బంధాన్ని కలిగి ఉంటాము అని మనకి ఇంకా కావాలంటే మనకి సంబంధ అభిధేయ ప్రయోజనము అనేటువంటి మూడు పద్ధతులు ఏదైతే ఉన్నాయో, సంబంధము అంటే ముందు మనకి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేటువంటి విషయం తెలుసు. అభిధేయ అంటే ఆ యొక్క సంబంధాన్ని పునఃస్థాపించుకోవడం కోసం మనం చేసేటువంటి సాధన ఏదైతే ఉందో అది అభిధేయ. ప్రయోజనము అంటే ఆ సంబంధంలో స్థిరపడడం, అది ప్రయోజనం. అంటే ముక్తిని సాధించడం, భగవంతుడితోటి బంధాన్ని కలిగి ఉండడం, భగవంతుడికి సేవకుడుగా మారడం అనేటువంటిది ప్రయోజనం. అంటే మనం ఏ శాస్త్రాన్ని చదివినా కానీ సంబంధ అభిధేయ ప్రయోజనాల గురించి మనకు తెలియజేస్తూ ఉంటుంది. అంటే ప్రతి విషయంలోనూ మనం ఏమిటి సంబంధము, ఏమిటి అభిధేయము, ఏమిటి ప్రయోజనము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకి శాస్త్రం అనేటువంటిది సరిగా అర్థమవుతుంది. సో అలాంటప్పుడు ఆ ప్రయోజనం అంటే ఏమిటి? ఆ ప్రయోజనం అంటే మనం తెలుసుకున్నటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధంలో మనం స్థిరపడడం, ఆ సంబంధంలో మనం కృష్ణుడితో కలిగి ఉండడం, అది ప్రయోజనం. మరి ఆ ప్రయోజన స్థితిలో ఉన్నటువంటి ఆల్రెడీ ప్రయోజన స్థితి అంటే కృష్ణుడితో తనకు ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధంలో తను సేవ చేస్తూ ఉన్నటువంటి ఆమెకి ఇంకా ఆమెకి అభిధేయ అవసరమా లేదంటే ఇంకా సంబంధం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏమైనా ఉంది అంటే ఇంకా ఏమైనా సాధన చేసి కృష్ణుడిని పొందాలి దాటిపోయింది ఇప్పుడు దాటిపోయింది. దాటిపోయింది ఆమె, దాటిపోయినటువంటి ఆమె. అందుకనే ఆమె కృష్ణుణ్ణి తన పుత్రుడితో అనేటువంటి సంబంధంతోనే ఆమె చూస్తూ ఉన్నారు. ఇంకా మనం ఒకటి ఒక విషయం తెలుసుకోవడానికి, యశోదామాత నందుడు,
వీళ్ళిద్దరూ కూడా నిత్య సిద్ధులు. యాక్చువల్గా కృష్ణుడితో సంబంధము అనేటువంటిది నిత్య సిద్ధులైనటువంటి వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళకి భగవంతుడితో సంబంధం అనేటువంటిది ఉంది. అంటే భగవంతుడు గోలోక బృందావనంలో ఉన్నా కానీ యశోదామాత నందుడే తల్లిదండ్రులు. భగవంతుడు బృందావనానికి వచ్చినప్పటికి, భూమి మీద బృందావనానికి వచ్చినప్పటికీ యశోదామాత నందులే తల్లిదండ్రులు. అంటే ఏంటి, యశోదామాత నందులు శ్రీకృష్ణ భగవానుడికి శాశ్వతమైనటువంటి తల్లిదండ్రులు. ఎందుకు అంటే వాళ్ళు నిత్య సిద్ధులు. నిత్య సిద్ధులు అంటే వాళ్ళకి శాశ్వతమైనటువంటి బంధం ఉంది కృష్ణుడితో. ఆ శాశ్వతమైనటువంటి బంధంలోనే ఎప్పుడూ నెలకొని ఉంటారు. ఆ శాశ్వతమైనటువంటి ఎక్కడ కృష్ణుడు అవతరించినా కానీ వాళ్ళు వెళ్తారు. కానీ దేవకీ వసుదేవులు సాధన సిద్ధులు, వాళ్ళు నిత్య సిద్ధులు కాదు. మరి దేవకీ వసుదేవులు కూడా తల్లిదండ్రులు అయ్యారు కదా. మరి దేవకీ వసుదేవులు తల్లిదండ్రులు అయ్యారు, మరి వాళ్ళకి కూడా శాశ్వతమైనటువంటి బంధం ఉంది కాబట్టి వాళ్ళు కూడా తల్లిదండ్రులు అయ్యారా అంటే కాదు. అంటే తల్లిదండ్రులు అయ్యేటువంటి అర్హత మరి వీళ్ళకి ఎలా వచ్చింది, ఎలా వచ్చింది అని అంటే సాధన చేయడం వల్ల. దేవకీ వసుదేవులు సాధన చేస్తే కృష్ణుడికి తల్లిదండ్రులు అయ్యారు, కానీ నందయశోదలు సాధన చేయకుండానే కృష్ణుడికి తల్లిదండ్రులు అయ్యారు. దానికి కారణం వాళ్ళు సాధన సిద్ధులు కాదు, వాళ్ళు నిత్య సిద్ధులు, శాశ్వతమైనటువంటి బంధాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి అది నందయశోదల యొక్క స్థితి స్థాయి అనేటువంటి. అందుకనే కృష్ణుడు ఎక్కువ కాలం నందయశోదల దగ్గరే ఉన్నారు. ఆయన వాత్సల్య ప్రేమని ఎక్కువగా నందయశోదలతోనే పొందారు. ఓకే, కానీ దేవకీ వసుదేవులు వాత్సల్య ప్రేమ కంటే కూడా ఎక్కువగా భక్తిభావాన్ని చూపించారు. భగవంతుడుగానే చూశారు కృష్ణుని వాళ్ళు, ఎప్పుడు కూడా పుత్రుడుగా చూడలేదు వాళ్ళు. అది అందుకనే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తేడా. ఓకే, సో మనం అందరం కూడా శ్రీకృష్ణ భగవాను మనం ఏ స్థాయిలో పూజిస్తామో ఆ స్థాయిలోనే మనం కృష్ణుని అర్థం చేసుకోగలుగుతాం. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి నమ్మకం ఉండొచ్చు. కొంతమంది కృష్ణుని సామాన్యమైనటువంటి బాలుడు అనుకోవచ్చు, కొంతమంది కృష్ణుడికి యోగ సిద్ధులు కలిగినటువంటి వ్యక్తి అనుకోవచ్చు, కొంతమంది కృష్ణుడిని చాలా చిన్న బాలుడు లేదు అని అంటే కొంచెం ఆకర్షణగా ఉంటాడు అని అనుకోవచ్చు. ఎవరు ఏ స్థాయిలో కృష్ణుడిని నమ్ముతారో ఆ స్థాయిలోనే కృష్ణుడు తనని తాను రివీల్ చేసుకుంటారు. ఓకే, మనకి కృష్ణుడికి సంబంధించినటువంటి పరమసత్యం అర్థం కాకపోవడానికి కారణం ఏమిటి అని అంటే మనకి కృష్ణుడి మీద అంత నమ్మకం లేదు కాబట్టి. ఓకే, మనం నమ్మకం ఏ స్థాయిలో ఉంటుందో కృష్ణుడి మీద, కృష్ణుడు కూడా తన గురించి తాను అంత గొప్పగా రివీల్ చేస్తారు. అందుకనే మనం ఒకసారి భాగవతం చదివినప్పుడు మనకు అర్థం కాని విషయాలు చాలా రెండవసారి భాగవతం చదివినప్పుడు అర్థం అవుతాయి, రెండవసారి చదివినప్పుడు కూడా అర్థం కాని విషయాలు మనకు మూడవసారి చదివినప్పుడు అర్థం అవుతాయి. ఎందుకంటే మన జ్ఞాన స్థాయి, మన సరెండర్ స్థాయి, మన శరణాగతి స్థాయి అనేటువంటివి పెరిగిపోయాయి. ఎప్పుడైతే మన శరణాగతి స్థాయి పెరిగిపోతుందో అప్పుడు కృష్ణుడు మనకి ఇంకా ఎక్కువగా అర్థమవుతూ ఉంటారు. సో ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్య. సో ఎవరు ఏ విధంగా నన్ను శరణం వేడుదరో వారిని ఆ విధంగా నేను అనుగ్రహించుదును అని శ్రీకృష్ణుడే స్వయంగా తెలియజేశారు. కాబట్టి మన భావన అనేటువంటిది ఇంపార్టెంట్. సో భగవంతుడు భావగ్రాహి జనార్దనుడు, అందుకే మనం అనేది భగవంతుడు భావగ్రాహి జనార్దనుడు అని అందుకే అంటాం. అందరూ చేస్తున్నారు నేను చేస్తున్నాను, అందరూ మాట్లాడుతున్నారు నేను మాట్లాడుతున్నాను, అందరూ చదువుతున్నారు నేను చదువుతున్నాను, అందరికీ ఏంటి తేడా నాకేంటి తేడా అని మనం అందరూ అనుకోవచ్చు. అందరి భావం ఎలా ఉంది, మన భావం ఎలా ఉంది అనేటువంటి దాని మీద కృష్ణుడు మనకి ప్రతిస్పందించేటువంటి, కృష్ణుడి యొక్క అనుగ్రహం మన మీద ఎంత ఉంది అనేటువంటి విషయం మనకి దాని మీద ఆధారపడి ఉంది. కాబట్టి చదవడం గొప్ప కాదు, ఆడడం గొప్ప కాదు. ఓకే, లేదు అనంటే ఎక్కువ సంవత్సరాల పాటు సాధన చేయటము గొప్ప కాదు, మీ అందరికంటే నేను చాలా సీనియర్ అని చెప్పుకోవడం గొప్ప కాదు, మీ అందరికంటే నాకు ఎక్కువ పాటలు వచ్చు అని చెప్పుకోవడం గొప్ప కాదు, మీ అందరికంటే ఎక్కువగా మాట్లాడగలను అని చెప్పుకోవడం గొప్ప కాదు. ఏ స్థాయిలో మన భావం శ్రీకృష్ణ భగవాను శరణాగతిలో అయి ఉన్నామో ఆ స్థాయిలో శ్రీకృష్ణ భగవానుడు మనకి ప్రతిస్పందిస్తారు తప్ప మనకు ఉన్నటువంటి వయసును చూసో, మనకు ఉన్నటువంటి తెలివితేటలను చూసో, మనకు ఉన్నటువంటి జ్ఞానం చూసో, మనం భక్తి సాధనలో ఎన్ని సంవత్సరాల పాటు ఉన్నాము అనే దాన్ని బట్టో కృష్ణుడు మనకి ప్రతిస్పందించరు. ఓకే, నిన్నగాక మొన్న వచ్చినటువంటి వ్యక్తులకి కృష్ణుడు స్పందించిన విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి మనకు కూడా స్పందించకపోవచ్చు. ఎందుకంటే భావం అనేటువంటిది అంత ముఖ్యం, కృష్ణుడితో భావాన్ని కలిగి ఉండడం అనేటువంటిది. ఓకే, నెక్స్ట్ రామారావు గురుజీ 46వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీ రాజోవాచ
శ్రీరాజోవాచ నంద కిమకరోద్ బ్రహ్మాం శ్రేయయేవం మహోదయం. నందః కిమకరోద్ బ్రహ్మం శ్రేయయేవం మహోదయం. యశోదా చ మహాభాగా పపౌ యస్య స్తనం హరిః. యశోదా చ మహాభాగా పపౌ యస్యః స్తనం హరిః. అదే కృష్ణ, యశోద యొక్క మహాభాగ్యమును గత పరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామితో ఇట్టాను. ఓ బ్రాహ్మణోత్తమ, దేవదేవుడు శ్రీకృష్ణుడు యశోద స్తన్యమును పానము చేసి ఉండెను. అంతటి ప్రేమ పారవశ్య స్థితిని బరయుటకు అంద యశోదలు ఎట్టి పుణ్యం ఆచరించరి. భాష్యం: చతుర్విధ భజంతే మాం జనా సుకృతోర్జున అని భగవద్గీత 7.16 యందు తెలుపబడినది. సుకృతి అనగా పుణ్య పరిపాకము, దేనిదే ఎవరినూ భగవద్ ఆశ్రయమున చేరడు. నాలుగు రకములకు కృతివంతులు అర్థో జిజ్ఞాసు వర్తంది జ్ఞాన్ప చ శ్రీకృష్ణుని ఆశ్రయించరు. కానీ నంద యశోదరు వీరందరినీ అతిశయించినట్టు ఇతడు మనకు కనబడును. అందువలన పరీక్షన్ మహారాజు సహజముగానే ఇంతటి పూర్ణత్వ స్థితిని బడయుటకు వీరు పూర్వజన్మలో ఎట్టి పుణ్యకర్మను ఆచరించింది అని ప్రశ్నించను. నంద యశోదరు శ్రీకృష్ణుని తల్లిదండ్రులే అయినను యశోదను అందునికనను మరింత భాగ్యవంతురాలు. ఏలయనగా నందుడు ఒకప్పుడు కృష్ణునికి దూరంగా ఉండనేమో గాని యశోద మాత్రము క్షణమైనను తన పుత్రునికి దూరం అవ్వలేదు. శ్రీకృష్ణుని యొక్క శైవమును, శైశవము, బాల్యము, యవ్వనము వంటి అన్ని ప్రాయములలోనూ అతని వెంటనే కూర్చుండెను. కనుక యశోద యొక్క మహాద్భాగ్యము అసమానమైనది. అందువలన పరీక్షన్ మహారాజు సహజంగానే యశోదాచ సహు సహభాగా అని ప్రశ్నించాను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మనం ఇదంతా విన్నాం. ఈ లీలని యశోదామాతకి శ్రీకృష్ణ భగవానుడి మీద ఉన్నటువంటి వాత్సల్య ప్రేమ కారణంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని కూడా అర్థం చేసుకోలేనటువంటి స్థాయిలో ఆమెకి కృష్ణుడి మీద ప్రేమ ఉంది, కృష్ణుడి మీద భక్తురాలు ఆమె. సో అలాంటి కృష్ణుడే పుత్రుడుగా పొందగలిగారు ఆమె. అయితే ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నది ఏమిటి పరీక్షన్ మహారాజు అని అంటే, ఎంత భాగ్యవంతురాలు యశోదామాత కదా. మనందరికీ కూడా అదే డౌట్ వస్తుంది, మనందరూ కూడా వాహ్ ఎంత అదృష్టం యశోదామాతకి, స్వయంగా శ్రీకృష్ణునే తన ఒళ్ళో పడుకున్నారు, స్వయంగా శ్రీకృష్ణునే తన చనుబాలు దాగుతున్నారు, స్వయంగా శ్రీకృష్ణునే పుత్రుడుగా పొందింది, స్వయంగా శ్రీకృష్ణుడితోనే ఆమె ఆటలాడుకుంటుంది. సో ఇంత భాగ్యం మరి యశోదామాతకి ఎలా వచ్చింది? మామూలుగా కృష్ణుడు మనకి భగవద్గీతలో ఏం చెప్పారు అని అంటే, నాలుగు రకాల జనులు నన్ను ఆశ్రయిస్తారు అనేటువంటి విషయం చెప్పారు. ఈ నాలుగు రకాల జనుల్లో యశోదామాత ఏ రకం, ఏ రకం అవడం వల్ల కృష్ణుడికి అంత దగ్గరగా వెళ్ళగలిగింది? సో ఇది పరీక్షన్ మహారాజుకు వచ్చినటువంటి డౌట్. ఓకే, అంటే మనకి కృష్ణుడు నాలుగు రకాల జనులు నన్ను ఆశ్రయిస్తారు అని చెప్పినప్పుడు ఈ నాలుగు రకాల జనులకి వాళ్ళకి సుకృతి ఉండడం వల్ల వస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే మీరు అందరూ కూడా ఈరోజు భాగవతం క్లాస్ వింటున్నారు, కృష్ణలీలలు వింటున్నారు అని అంటే మీకు సుకృతి లేకుండా అది జరగట్లేదు. అనుకోకుండా మీరు ఏదో వచ్చి క్లాస్లో కూర్చోలేదు. లేదు అని అంటే మీరందరూ అపాలు చేసి ఉన్నప్పటికీ మీకు భాగవతం వినేటువంటి అదృష్టం కలగలేదు. ఓకే, మీరందరికీ కూడా సుకృతి ఉంది కాబట్టి ఈరోజు మీరందరూ కూడా కృష్ణ లీలలని చర్చించేటువంటి దాంట్లో భాగంగా ఉన్నారు. లేదంటే మీ అందరికీ సాధ్యం కాదు. కృష్ణుడే చెప్పేశారు దుష్కృతులు ఎవరైతే ఉన్నారు, అంటే సుకృతికి ఆపోజిట్ దుష్కృతి. ఈ శ్లోకానికంటే ముందు ఎవరైతే నలుగురు నన్ను ఆశ్రయించలేరు అనేటువంటి విషయాన్ని చెప్పారు, అప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం అమాం దుష్కృతులో మూఢ, దుష్కృతులో మూఢ అని చెప్పారు. అంటే ఆ నాలుగురులో మొదటి వాడు మూఢుడు. ఓకే, ఈ నలుగురు కూడా ఎవరు అంటే దుష్కృతుడు. దుష్కృతులు అంటే ఏంటి? సుకృతి లేనటువంటి వాళ్ళు. సుకృతి లేనటువంటి వాళ్ళు అని అంటే పాపాత్ములు. అందుకని మనం అందరం కూడా సుకృతిని ఇవ్వాలి. ఏ విధంగా సుకృతిని ఇవ్వచ్చు అందరికీ అనేటువంటి విషయం మీద మనం అందరం కూడా రీసెర్చ్ చేయాలి.
మనం దగ్గరగా హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్తే అది విన్నటువంటి వాళ్ళకి సుకృతి వస్తుంది. అది విన్నటువంటి వాళ్ళు సుకృతిని పొందడం వల్ల వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వచ్చేస్తారు. మనం బజార్లో వెళ్తూ ఉన్నప్పుడు మన నుదుటికి నామం పెట్టుకుని కనుక మనం వెళ్తే, మన మెడలో కంటిమాల వేసుకుని కనుక మనం వెళ్తే, మనల్ని చూసినటువంటి వ్యక్తులకి సుకృతి వస్తుంది. మనల్ని చూసినటువంటి వ్యక్తులు కూడా రేపొద్దున కృష్ణ భక్తులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మనం చేసేటువంటి ప్రతి పని కూడా మనల్ని చూసినటువంటి వ్యక్తులకి సుకృతిని కలిగిస్తుంది. మనం ప్రసాదం పెడితే వాళ్ళకి సుకృతి వస్తుంది. మనం భగవద్గీత శ్లోకం నేర్పితే వాళ్ళకి సుకృతి వస్తుంది. ఈ విధంగా మనం అందరం కూడా అందరికీ కూడా సుకృతిని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇదే మనం భగవంతుడు ఇక్కడ మనం చేసినటువంటి సేవ. ఇదే మనం మానవ సమాజాన్ని మనం ఉద్ధరించడానికి మనం చేసేటువంటి ప్రయత్నం. ఇంతకు మించినటువంటి ప్రయత్నం ఇంకేమి ఉండదు. అందుకనే మనము దామోదర లీల ఏదైతే ఉంటుందో, దామోదర లీలలో మనం ఏం చేస్తామండి, స్కూల్స్కి వెళ్ళి మరీ పిల్లలతోటి దామోదర హారతి చేపిస్తాం. ఎందుకు చేపిస్తాం? పిల్లలకి సుకృతి వస్తుందండి. కృష్ణుడికి ఒక దీపం ఆఫర్ చేస్తే ఆ పిల్లలకి సుకృతి వస్తుంది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, లేకపోతే వచ్చే జన్మలో అయినా సరే వాళ్ళు కృష్ణ భక్తులు అవుతారు, యశోదమాత స్థాయికి వెళ్తారు వాళ్ళు కూడా ఏదో ఒక రోజు, ఆవా స్థాయికి, కృష్ణుడితోటి అందాన్ని కలిగే స్థాయికి వెళ్తారు. అంటే ఇలాంటి సుకృతులన్నీ యాడైతేనే కదా. మన కుటుంబ సభ్యులు కూడా కృష్ణ భక్తులు అవడం లేదు అని మనందరికీ కంప్లైంట్, పైగా నేను కృష్ణ భక్తుని అయితే నన్ను ఆపేస్తున్నారు అనేటువంటిది కూడా కంప్లైంట్. కాబట్టి మనం కూడా వాళ్ళకి సుకృతిని ఇవ్వాలి. ఎప్పుడైతే మనం వాళ్ళకి సుకృతిని ఇస్తామో వాళ్ళల్లో మార్పు వస్తుంది, వాళ్ళు కృష్ణుని ప్రేమించడం మొదలు పెడతారు. మిమ్మల్ని మీరు కృష్ణుని ప్రేమిస్తుంటే మిమ్మల్ని ఆపరు. మరి ఎలా ఇస్తారు వాళ్ళకి సుకృతి? వాళ్ళ ముందు భాగవతం వినండి, వాళ్ళ ముందు భగవద్గీత చదవండి, వాళ్ళ ముందు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, వాళ్ళతోటి కృష్ణ సేవలో పాల్గొనేలా చేయండి, వాళ్ళతోటి పూలు కట్టించండి, వాళ్ళతోటి పువ్వులు కొనిపించండి, వాళ్ళతోటి భగవంతుడి యొక్క ఆలయంలో అంటే మన ఇంట్లో ఉన్నటువంటి మందిరంలో ఉన్నటువంటి వస్తువులు ఏమైతే ఉంటాయో వాటన్నిటిని క్లీన్ చేయించండి వాళ్ళతోటి. ఓకే, వాళ్ళతోటి అలంకరించేలా చేయండి. సో అందరినీ కూడా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించండి. ఎంత భక్తుడు కాకపోయినా భార్య చెప్తే భర్త వింటాడు, వినడండి, భార్య మీద ఉన్నటువంటి ప్రేమతో అయినా వింటాడు. కృష్ణుడి కోసం కాకపోయినా నా కోసం చెయ్యి, కొంచెం బయటికి వెళ్ళి దేవుడికి పూజ చేయాలి, పూలు తీసుకురాడండి తీసుకురాడండి, అలాంటి భర్తలు ఎవరైనా ఉన్నారా? ఉండరు, తీసుకొస్తారు. ఓకే, లేదు అని అంటే కొంచెం నేను బిజీగా ఉన్నాను, కృష్ణుడి పంచపాత్ర లేకపోతే కృష్ణుడి దీపము ఇవన్నీ కొంచెం క్లీన్ చేసి పెట్టి నాకు, ఈ లోపల నేను వేరే ఏర్పాట్లు చేసుకుంటానంటే అవి కూడా చేస్తారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఇలాంటి చిన్న చిన్న పనులు మీరు బిజీగా ఉన్నట్టు యాక్షన్ చేసినా సరే వాళ్ళతో చేయించండి, చేపిస్తే వాళ్ళకి సుకృతి వస్తుంది. ఆ సుకృతి కారణంగా వాళ్ళు రేపొద్దున భక్తులు అవుతారు. ఆ భక్తులైనప్పుడు అలాంటి స్థాయి, అంటే ఇప్పుడు మన పరీక్ష మహారాజు యశోదమాత గురించి ఏమనుకుంటున్నారంటే ఆమె అసలు సుకృతి ఏంటి, ఆమె ఎన్ని జన్మల్లో ఎన్ని పుణ్యాలు చేస్తే, ఎన్ని రకాల సేవలు చేస్తే ఈ రోజు కృష్ణుడికి అలా తల్లిగా కాగలిగింది, కృష్ణుడితోటి అంత దగ్గర సన్నిహిత్య సంబంధాన్ని కలిగింది అనేటువంటిది ఆయనకు వచ్చినటువంటి డౌట్. ఎందుకంటే అది నిజం కాబట్టి. సో దీనికి సుఖదేవ గోస్వామి ఏం సమాధానం చెప్తున్నారు అనేటువంటిది మనం రేపు చూద్దాం. ఇంకొక శ్లోకం చూసి ఆపుదాం అమ్మాతది. ఓకే, 47వ శ్లోకం చూద్దాం. ఓకే, మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ ప్రభు. పితరౌ నాన్వ విందేతాం కృష్ణోధారార్థహే కేహితం. పితరౌ నాన్వ విందేతాం కృష్ణోధారాంబ కేహితాం. గాయంత్యధ్యాపి కవయో యల్లోక శమలా ఆపనం ఆపహం. గాయంత్యధ్యాపి కవయో యల్లోక శమలాపహం. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులయ్యాడ మిగుల ప్రసన్నుడై వారికి పుత్రునిగా జన్మించినను ఉదారములు కలుగు శ్రీకృష్ణ బాలలీలను వారు చూడలేకపోయారు. అవి ఎంత మహత్తర మహత్వ పూర్ణములనగా అవి కీర్తనము భౌతిక జగత్తు యొక్క కల్మషమును నశింప చేయగలదు. కానీ నంద యశోదులు ఆ లీలల వలన పూర్ణానందమును అనుభవించరి. కనుక వారి స్థితి దేవకి వసుదేవుల కన్నను ఉత్తమమైనది. ద్రౌపది వారి భాష్యము. శ్రీకృష్ణుడు నిజమునకు దేవకీ గర్భము జన్మించను, కానీ జన్మించినంతనే అతడు యశోద గృహముకు చేరెను. దేవకీదేవి కృష్ణునికి సన్యమైనను వసగలేదు, అందువలన పరీక్షిత్తు ఆశ్చర్యచకితుడయ్యను.
సాధుపురుషులచే నేటికిని కీర్తింపబడినట్టి శ్రీకృష్ణ బాల్య లీలను పూర్తిగా అనుభవింపగలిగినంతటి భాగ్యశాలులుగా నంద యశోదులు ఎట్లు కాగలరి? ఇంతటి మహోన్న స్థితిని చేరుటకు పూర్వము వారేమి చేసి ఉండిరి? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ఓకే. ప్రభుజీ. సో నంద యశోదల గురించి ఆయన అడుగుతున్నారు. స్వయంగా కృష్ణుడు దేవకీ వసుదేవులకి జన్మించినా కానీ దేవకీ వసుదేవులకి లేని భాగ్యం నంద యశోదలకి ఎక్కడి నుంచి? కృష్ణుడు దేవకీ వసుదేవులకి జన్మించారు, కానీ కృష్ణుడి యొక్క బాల్య లీలల్ని చూసేటువంటి, అవి చూసి ఆనందించేటువంటి భాగ్యం దేవకీ వసుదేవులకి కలగలేదు. అది నంద యశోదలకి కలిగింది. కృష్ణుడి యొక్క లీలలని వింటేనే మనకి ఎంతో గొప్ప ప్రయోజనం అనేటువంటిది మనకు కలుగుతున్నప్పుడు, స్వయంగా కృష్ణుడి యొక్క లీలలను చూసేటువంటి భాగ్యం నంద యశోదలకి కలిగింది. ఇంకా విన్నటువంటి మనకి ఇంత ఆనందం కలుగుతుంటే, మరి స్వయంగా దగ్గరుండి చూస్తున్నటువంటి వాళ్ళకి ఇంకా ఎంత ఆనందం కలగాలి? కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి భాగ్యం ఏమిటి, దేవకీ వసుదేవులకి లేనటువంటి భాగ్యం ఏమిటి? ఏమిటి వీళ్ళు పూర్వజన్మల్లో చేసినటువంటి పనులు? పూర్వజన్మలో ఏం చేస్తే ఇప్పుడు వాళ్ళకి ఈ స్థితి వచ్చింది? కృష్ణుడు ఇలాంటి భాగ్యాన్ని వాళ్ళకి ఎలా ఇవ్వగలిగారు అనేటువంటిది పరీక్షిణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడుగుతున్నారు. కాబట్టి ఎందుకు నంద యశోదులు భాగ్యవంతులు దేవకీ వసుదేవులు కంటే అనేటువంటి విషయం సుఖదేవ గోస్వామి రాబోయేటువంటి కొన్ని శ్లోకాల్లో నంద యశోదల యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేయబోతున్నారు. అంటే వీళ్ళు వసువులు కదా, సో వీళ్ళు వసువులు, నంద యశోదులు వసువుల్లో ఒకళ్ళు. సో ఆ వసువులైనటువంటి వాళ్ళు ఏ విధంగా నంద యశోదులుగా జన్మ తీసుకున్నారు అనేటువంటి విషయం మనకి నెక్స్ట్ కొన్ని శ్లోకాల్లో శ్రీకృష్ణ సారీ సుఖదేవ గోస్వామి వివరించబోతున్నారు. అది మనం మళ్ళీ రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ వైష్ణవే. హరే కృష్ణ, మిగిలింది రేపు చదువుకుందాం మాతాజీ. హరే కృష్ణ, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు తీసుకున్నాను? అష్టవసువులు అంటారు వాళ్ళేనా? వసువులు అంటే ఎవరు ప్రభుజీ? వసువులు అంటే అష్ట వసువుల లోపల వసువులు గురించి వస్తుంది మాతాజీ. వసువులు అంటే దేవతల్లో కొంతమంది, ఓకే, వాళ్ళకు కూడా కొన్ని బాధ్యతలు ఇచ్చారు భగవంతుడు. ఓకే, ఏ విధంగా దేవతలకి బాధ్యతలు ఇచ్చారో అలానే వసువులు కూడా దేవతల్లో కొంతమంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం.